నోట్ చేసుకోండి, అక్కడ నంబర్ కూడా ఉంది. అందరికి కార్డ్స్ ఇస్తారు. భార్య ఫోన్ చేశారు, అప్పుడు కొడుకు నేను మన వాడాలే పోయి కొట్టున్నా అని. ఎందుకంటే 250 రూపాయలకి కిలో ఇచ్చింది, ఇక్కడ రేట్ పడింది 250 రూపీస్ కే. ఒక ప్రాంతంలో అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే అక్కడ సప్లై పెరిగిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది, కొనేవాళ్ళు లేరు. ఉతికనే 250 రూపీస్ పంపుకునేవాళ్ళు. ఈ పరిస్థితి ఇవాళ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఆత్మరైతులకు ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం. నేను చాలా సందర్భాల్లో మీకు అందరికి కూడా ఒకటే ఏమిటంటే, మనం ఎంత పడ్డా సంపద అయితే కొంత పెరుగుతున్నారు, కొంత ఉత్పత్తి పెరుగుకుంటూ పోతున్నారు. దానికి మనకు ఉపయోగం బాగా పెరిగింది. ఫ్రెష్ వాటర్ అనేది ఎప్పటికప్పుడు చెరువుల్లో కుంటల్లో బాగా వస్తున్న నేపథ్యంలో సంపద అద్భుతంగా పెరుగుతున్న నేపథ్యాన్ని కూడా మీరు అందరూ చూస్తూనే ఉంటారు. నేను మొన్న బహుశా ఒక 3 రోజులు కంటిన్యూగా ఒకరోజు 15 రోజులు చాపడటం నిధులు ఫోటో దిగారు. నేను కమిషనర్ గారు కూడా గతంలో కూడా అన్నాను, ఈ చేపలు పట్టుకొని బొమ్మ దిగేటోళ్ళకు ఎవరన్నా పైసలు ఇచ్చి బొమ్మ దిగమని చెప్పలే. వాళ్ళకి దొరికిన సంతోషంతో అంత పెద్ద చేప దొరికితే ఆ సంబరాన్ని ఆపలేక వాళ్ళంతా వాళ్ళు దిగుతారంటే పత్రికా లేఖ కూడా సంబరంగా పోయి ఫోటో తీసి పేపర్ వేసింది. అది నిజంగా అది ఎక్కడో లోకల్ పేపర్ కూడా స్టేట్ పేజీ వేస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళని చూసాక మనం నేర్చుకోవాలి కదా. నేను కమిషనర్ గారు ఎక్కడ చేసింది ఏంటంటే, ఈ మత్స్యరైతు దిగుతున్నాడు కనీసం ఆ చేప పట్టుకొని దిగి ఈ ఫోటో దిగిన వాళ్ళైనా పిలిచి మీరు సన్మానం దిగితే బాగుంటుందేమో అని నాకు ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే అంత గొప్ప సంపద, 18 కిలోలు 20 కిలోలు 25 కిలోలు చేపల్ని ఇవాళ మనం సంపాదించుకుంటున్నాం అంటే తెలంగాణలో వచ్చిన మౌలికమైన మార్పును మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి లభ్యత పెరిగింది కాబట్టి, నీటి ఫ్లోస్ పెరిగినాయి కాబట్టి, నీటి లభ్యత విస్తారంగా పోతుంది కాబట్టి, వాటికి ఆహార లభ్యత కూడా బాగా పెరిగి పెరుగుతున్నాయి తప్ప ఇప్పటికి కూడా నాకు తెలిసి నా అనుభవం శాస్త్రీయ పద్ధతుల్లో చెరువులలో చేపలు వేస్తున్న మత్స్య సాగర సంఘం ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. మన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు దాణా వేసి పెంచే వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఒక్క సొసైటీలో కూడా లేదు. చేపల మీద పెట్టుబడి పెట్టి దీన్ని మంచి చేసుకుంటే మనకి లాభం వస్తుందని చెప్పే వాళ్ళు లేదు. కానీ మన వాళ్ళని చెప్పంటే ఎట్లనే చెప్తారు, మన వాళ్ళు భోజనం పెట్టి చూపడి చేప ఖచ్చితంగా ఎదుగుతే దాని మీద పెట్టే పెట్టుబడి కంటే మనకు అద్భుతమైన లాభాలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఏమంటే ఉన్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకునే పరిస్థితుల్లో మన సమాజం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఇవాళ సొసైటీలో అద్భుతంగా చేసుకున్నప్పుడు కమిషనర్ గారు ఒక మత్స్యశాఖ నుంచి ఒక డ్రైవ్ తీసుకొని ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో, ఎక్కడైతే మత్స్యకారులు ఉన్నారో, ఐడెంటిఫైడ్ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో, ఖచ్చితంగా అక్కడ సొసైటీలు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనకు. దీంట్లో మనకి ఎందుకంటే స్కిల్ టెస్ట్ ఉన్నాయి, మనకు ఎవరికి లేని విధంగా మనకే మత్స్యశాఖకి ఈ స్కిల్ టెస్ట్ బలంగా ఉంటాయి. వాటిని అన్ని టెస్ట్లు తీసుకునే టెస్ట్ దక్కించే ప్రయత్నం చేసినాం. మరి అంతకుముందు గతంలో మన చెరువులు కుంటలన్నీ పంచాయతీరాజ్ ఆధీనంలో ఉంటాయి, అక్కడి నుంచి తీసుకొచ్చి మత్స్యశాఖ ఆధీనంలో తీసుకొచ్చినాం. అనేక రకాలుగా దాంట్లో ఎండి తెచ్చినప్పటికీ ఇంకా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ స్కిల్ టెస్ట్లు మిగతా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఇప్పటికీ 1000 సొసైటీల వరకు మనం సంపూర్ణంగా పూర్తి చేసుకుంటాం. నేను అనుకుంటా ఇంకొక 1000 సొసైటీ చేయగలుగుతున్నాం. అందరినీ మనం చూసుకుంటే ఇంకొక 1000 సొసైటీలు అయితే తెలంగాణలో సంపూర్ణ శాతం అన్ని పల్లెల్లో మన సొసైటీలు ఉండే అవకాశాలు బలంగా ఉండే నేపథ్యం ఉంది. మరి మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అధికారులు కూడా ఏం పని చేయాలి. ఇప్పుడైతే అధికారికి స్కిల్ టెస్ట్ ఉన్నది, పొద్దున్నే ఒక అప్లికేషన్ వస్తుంది, ఒక మత్స్యకారులు వస్తారు. మరి మొత్తం స్కిల్ టెస్ట్ అయ్యి సబ్మిట్ అయిపోయిన తర్వాత మరి సార్ కూడా ఇప్పుడే ఆన్లైన్లో చేస్తున్నాం, అన్ని డబ్బులు కట్టడం ఆన్లైన్ అంటున్నాడు. మరి రేపు మనం కూడా డిమాండ్ చేస్తున్నాం, మార్కెటింగ్ సొసైటీ
తీసుకోమని చెప్తున్నాం. ఇంటర్ఫేస్ ప్రపంచం హ్యూమన్ ఇంటర్ఫేస్ తక్కువ చేయమని అడుగుతున్నాం. ఆటోమేటిక్గానే సభ్యత్వం ఆమోదు కానీ ఆటోమేటిక్గానే మిగతా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అధికారులందరూ కూడా సంపద పెంపు మీదనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది మాట కూడా ఈ సందర్భంగా మనం పెట్టుకుంటాం. మీరే పర్మిషన్ ఇవ్వండి, మీరు పర్మిషన్ ఇస్తే షాప్ వాళ్ళు పెట్టుకుంటాం. మీరు అవకాశం ఉంటే మీరు చేపలు సప్లై చేయించే అవకాశం ఉంటే మీరే చేయించండి. కనీసం ప్రయోగాత్మకంగా చేస్తే 1000 సెంటర్లని తెలంగాణ మొత్తంలో మనం ఇట్లా చేపల మీద కేంద్రాలు కానీ చేపల ప్రిపేర్ ఫుడ్ కానీ మనం చేసే కేంద్రాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఈ చేపల చెరువు గురించి డిపోలు కానీ రాజమండ్రి కానీ ద్వారకుడి కానీ చాలా చాలా ఏరియాలో నేను తిరిగాను. బాగా గౌరవం మనం తెలంగాణ రాష్ట్రమే, ఆంధ్రతో పోల్చుకుంటే మనమే ఎక్కడ, కానీ 9 సంవత్సరాల పాటు మనం గుడిగుడి అడుగుతో కొద్దిగా ముందుకు వచ్చాం, పూర్తిగా ముందుకు వచ్చినట్టయితే నాకు నమ్మకం లేదు. పెద్ద చెరువులో కూడా మేము సభ్యత్వం దాదాపు 200 మంది ఉంటే ఈ సభ్యతలతో మనం 400 మంది మా చిన్నగోపాల చెరువులో చేరాం. కర్నూలు ఆ పిల్లల వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాను చూసి ఏ భూమి ముట్టుకున్నా ఏ భూమి ఎంత రేట్ అని అడిగినా ఆంధ్రాలో కూర్చే అయినా చేపలు చేస్తూ లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 3 సంవత్సరాల కింద చేపల చెరువు స్టార్ట్ చేసాం పోవడం. తెలంగాణ రాష్ట్రంలో సార్ చెప్పినాడు, కమిషనర్ గారు చెప్పినాడు, చాలా చెరువులు పెరిగాయి. బస్ టికెట్ కి ముందే డబ్బులు అప్లై చేస్తే మనకు సీట్ దొరుకుతుంది, ట్రైన్ సీట్ దొరుకుతుంది. 3 సంవత్సరాలు నేను మేము చేపల చెరువు తవ్వి ఇంతమంది రూపాయి మీద రాదు. ఏ రకంగా మా రైతులు డెవలప్ అవుతారని చెప్పాలి. పొద్దు నుంచి మీరు చెప్పిన మాటలు అన్ని కూడా ఇంటున్నాం. 500 శాతం గొడ్లు పెంచాను, 20 శాతం బలి గొడ్లు పెంచా, పాల వ్యాపారం చేసేయడం అది ఒకటి వచ్చి రైతులు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు అంతా మనమే. గవర్నమెంట్ మంది, ఎమ్మెల్సీ మనం, చైర్మన్ మనం, సర్పంచులు మనం, జిల్లా అన్ని వ్యవసాయ తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలు మా బిల్ చేయలేదు. మొన్న 4 ఎకరాలు చేపల చెరువు చేస్తే మురుగశిలలో 8 పనులు తీసా, అంటే మా 400 మంది పెద్ద చెరువు కాక నేను సొంతంగా తీసాను. చేపల చెరువు బాగా బెనిఫిట్ ఉంది. మాకు తెలిసిన ఏరియా ఫస్ట్ సంవత్సరం చేపలకు నష్టపోయాం, పట్టుకొని ఒడ్డు తీసేస్తే 4 టన్నులు అనేం 4-5 కింటాలు దిగి లాస్ట్ లో మురుగశిలలు కొన్ని దిక్కు లేకుండా మొత్తం పారేసే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం ఏం చేశాం, దాన్ని చిక్కాలు వేసుకొని యాప్ వేసుకొని స్టాక్ లోపల నీళ్ళనే ఉంచాం. అంటే ఏదైనా దెబ్బ తగులుతుంటేనే తెలుసు అవసరం. కాబట్టి కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ చెప్పిన విధానంగా తెలంగాణ రాష్ట్రంలో చేపల చెరువు గణనీయంగా పెరుగుతా ఉంది. కానీ కమిషనర్ గారిని దృష్టిలో పెట్టుకొని 3 సంవత్సరాలకి బిల్ సెక్రీ నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో రోడ్ చేశాను, కోట్ల రూపాయలు రోడ్ చేశాను, కానీ మా బిల్స్ అక్కడ ఆగవు. సాయంత్రం కదా మా ఏ రికార్డ్ చేసి వెళ్ళిపోతుంది మా